బీజేపీ ప్రవేశపెట్టిన కార్పొరేట్ వ్యాపారం ఆమోదం బిల్లుకు రైతు వ్యతిరేక బిల్లుగా సిపిఎం వామపక్షాల పిలుపు మేరకు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు కార్వీటి నగరం మండల రెవెన్యూ కార్యాలయం వద్ద దీక్ష చేపట్టారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కొత్తపల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, భారతదేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన పంట జీవన శైలి ఉంది. అయితే బీజేపీ ప్రవేశపెట్టిన కార్పొరేట్ వ్యాపారం వాళ్ళు రాబోయే రోజుల్లో పేద రైతు ఆత్మహత్యలకు ప్రోత్సాహకరంగా కనిపిస్తుందన్నారు. కొద్దిపాటి భూమితో పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక దళారీలు రైతులను దగా చేసే అవకాశాలు పెరిగిపోతాయి అన్నారు. సిపిఎం మండల కమిటీ సభ్యుడు వందవాసి నాగరాజు మాట్లాడుతూ, చిన్న సన్నకారు రైతులు 80% ఉన్నారు. ఈ కార్పొరేట్ కంపెనీల వల్ల ధరలు పెరిగి పేదవాడు నాశనానికి దారితీస్తుంది. ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని బిల్లులు రద్దు చేయాలని, అలా కాని పక్షంలో ప్రజా సంఘాల మద్దతుతో తీవ్రమైన ఉద్యమం తీసుకువస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం వామపక్ష మద్దతుదారులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక బిల్లును నిరసిస్తూ సిపిఎం పార్టీ వామపక్షాలు పిలుపు మేరకి కార్వేటనగర మండలంలో దీక్ష చేపట్టడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్ల రాబోయే రోజుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఆవశ్యకత ఏర్పడతా ఉంది. ఎందుకంటే రైతు పండించిన ధరకి గిట్టుబాటు కల్పించకుండా, రైతు పండించిన పంటకి ధర నిర్ణయించకుండా ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి లాభం చేకూర్చే విధంగా పార్లమెంట్లో బీజేపీ బిల్లును ప్రవేశపెట్టి బిల్లుని ఆమోదింపు చేసుకునింది. ఈ బిల్లుకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకపక్షం ప్రతిపక్షం రెండూ కూడా దానికి అనుకూలంగా పార్లమెంట్లో ఓటేసి ఆ బిల్లుకు సై అని నెగ్గించింది. ఈరోజు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకమైన పంట, ఒక్కొక్క జీవన శైలి భారతదేశంలో ఉంది. దాని అంతా కాదని చెప్పి వీళ్ళు కార్పొరేట్ కంపెనీలకి లాభం చేకూర్చే మాదిరిగా రైతు వ్యతిరేక బిల్లుని, ఈరోజు వ్యవసాయ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లు కానీ ఆమోదించి కానీ అమలైతే పండించిన పంటకి గిట్టుబాటు ధరకుండా, ఈ పండించిన పంటను రైతు అమ్ముకోలేకుండా నేరుగా దళారీలు వచ్చి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి పంటని అర్ధ రేటుకి కాల్ రేటుకి కొని రైతుల్ని దగా చేసి పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించకుండా, ఆ పంట పండించిన పెట్టుబడి కూడా రైతుకు రాకుండా పోయే పరిస్థితి ఎదురవుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు, వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి ఎంపీలు కూడా పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో రాజీనామాలు చేసినప్పటికి కూడా ఆ కేంద్రంలో అధికారంలో నుండి బీజేపీకి బుద్ధి రాలేదు. కాబట్టి తక్షణం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక విధాన బిల్లును తక్షణం వాపిస్ చేయాలని చెప్పి, అలా వాపిస్ చేసుకోలేని పక్షంలో అనేక పార్టీలను, అనేక ప్రజా సంఘాలను వామపక్షాలు కలుపుకొని తీవ్రమైన ఉద్యమంగా ఈ ఉద్యమాన్ని తీసుకొస్తామని చెప్పి హెచ్చరిస్తూ, వెంటనే బీజేపీ రద్దు చేయాలని చెప్పి, వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని చెప్పి మేము వామపక్షాలుగా బీజేపీ రైతుల్ని ఉద్ధరిస్తారని, మాది రైతు ప్రభుత్వం అని చెప్పి అధికారానికి వచ్చారు నరేంద్ర మోడీ. కానీ ఈరోజు రైతుల్ని పూర్తిగా సర్వనాశనం చేసే 3 వ్యవసాయ బిల్లుల్ని ప్రవేశపెట్టి రైతుల గొంతు కొయ్యడం అనేది చాలా దుర్మార్గంగా ఉంది. రైతులకు సంబంధించి చిన్న సన్నకారు రైతులు ఈ దేశంలో 80% మంది ఉంటే, వాళ్ళ భూములన్నింటినీ కార్పొరేట్లకు అప్పగించి వాళ్ళ భూముల్లో కూలీలుగా మారేదానికి కార్పొరేట్ వ్యవసాయాన్ని తీసుకొచ్చే బిల్లు పెట్టారు. దేశంలో రైతులందరికీ సహాయం చేయడానికి స్వామినాథ కమిషన్ సిఫార్సులు చేస్తే వాటిని అమలు చేస్తామని చెప్పి, పెట్టుబడి కింద వాళ్ళకి 18,500 రూపాయలు వాళ్ళ యొక్క పెట్టుబడి కింద సహాయం ఎకరాకు అందిస్తామని చెప్పి, వాళ్ళ యొక్క పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి, వాళ్ళకి ఆర్థికంగా
ఆదుకోవడానికి ఆర్థికంగా నిలబడడానికి వాళ్ళకి పరపతి కల్పిస్తామని చెప్పి నీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి ఇటువంటి సమస్యలన్నీ పరిష్కరించాల్సిన ఈ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఏకంగా మీకు భూములు ఎందుకులే కార్పొరేట్లకు ఇచ్చేయండి అనే పద్ధతిలో కార్పొరేట్ వ్యవసాయం తీసుకొచ్చే బిల్లు తీసుకొచ్చింది వాళ్ళు నంగి మాటలు చెప్తున్నారు ఇదంతా కూడా బ్రహ్మాండంగా రైతులకు సేవ చేసేదని చెప్పి ఏ రకంగా సేవ చేస్తుందని నేను అడుగుతున్నా నువ్వు ఆ రోజు పెద్ద రోడ్లు రద్దు పేరుతో మొత్తం రోడ్లన్నీ రద్దు చేసి ఏమి ఏమి ఉద్ధరించావు ఏమి వెలుగు తీసావంటే నల్ల డబ్బునంతా కూడా తెల్ల డబ్బుగా మార్చేదానికి బ్లాక్ మనీనంతా కూడా వైట్ మనీగా మార్చేదానికి సహాయం చేశావు అదే రకంగా ఈరోజు ఇంకొక బిల్లు తీసుకొచ్చారు ఎంత పరిమితికి మించి నిత్యావసర వస్తువుల్ని నిలవ ఉంచుకోవచ్చని చెప్పి కార్పొరేట్లు ఏ స్థాయిలో నిలవ ఉంచుకుంటారు మనం ఇప్పుడే చూసాం కొంత స్థాయిలో నిలవ ఉంచుకుంటే ధరలు విపరీతంగా పెరిగిపోయి బ్లాక్ మార్కెటింగ్ ప్రజలు కొని తినేగల పరిస్థితి లేకుండా ఉంది ఇప్పుడు ఈ కార్పొరేట్లకి ఈ యొక్క మార్కెట్ పరిధికి మించి ఎంతైనా మీరు నిత్యావసర వస్తువుల్ని నిలవ చేసుకోవచ్చు అంటే విపరీతంగా ఈ బ్లాక్ మార్కెట్ ఈరోజు చట్టబద్ధమైపోయి వాళ్ళందరూ కూడా అన్యాయం జరిగే పరిస్థితి ఉంది అదే రకంగానే మీరు ఎక్కడికైనా తీసుకుపోయి అమ్ముకోవచ్చు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఏమయ్యా 50 బస్తాలు పండించాడు 25 బస్తాలు పండించాడు 100 బస్తాలు పండించాడు ఏ రాష్ట్రంలో తీసుకుపోయి అమ్ముతాడు కనీసం పట్టణానికి కూడా తీసుకురాకుండా కైలోనే కళ్ళంలోనే తెగ నంపేస్తున్నాడు ఎంత వస్తే అంత అని చెప్పేసి ఈరోజు అమ్మేస్తున్న రైతుకి నేను ఎక్కడికైనా తీసుకుపోయి అమ్ముకోవచ్చు అని చెప్పి చెప్పడం అంటే ఎవరైనా చూస్తే నవ్వుతారనే సిగ్గు కూడా ఈ బీజేపీ వాళ్ళకి లేకుండా ఉంది ఎవరికి ట్రాన్స్పోర్ట్ చేసుకునే సౌకర్యం ఉంటుంది పెద్ద పెద్ద లారీలు పెట్టుకొని పెద్ద పెద్ద వ్యాగన్లు పెట్టుకొని ప్రైవేట్ రైళ్లు వేసుకొని చేసుకునే కార్పొరేటర్కి ఎక్కడ ధర ఎక్కువ ఉంటే అక్కడ పోయి అమ్ముకొని లాభం సంపాదించుకోవడానికి చేస్తారు ఈ రకంగా 3 బిల్లులు తెచ్చి మొత్తం నట్టేట ముంచే కార్యక్రమం ఈరోజు చేస్తున్నాడు దీన్ని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా బొగ్గుమంట కూడా ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తున్నారు ఇది బీజేపీకి పెద్ద ఎత్తున శరాఘాతం కాబోతా ఉంది బీజేపీ యొక్క కథ తేల్చడానికి రైతాంగం ఈరోజు సిద్ధమవుతున్నారు అందుకని బీజేపీ ఆలోచించాలని మేము కోరుతున్నాం బీజేపీ వచ్చింది పోయేగాలం అనుకోండి ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఏమన్నా వాళ్ళ జ్ఞానం లేదా అని నేను అడుగుతున్నా అయ్యా మీరు ఇక్కడేమో కొట్లాడుకుంటుంటారు ఒకరి మీద ఒకరు కత్తులు నోడుతుంటారు అక్కడ పోయేసి ఈరోజు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదంటే మా ఎంపీల అవసరం ఈ కేంద్ర ప్రభుత్వం రాలేదని చెప్పి చెప్పారు ఈరోజు రాజ్యసభలో ఈ వ్యవసాయ బిల్లులు పాస్ కావాలంటే వైఎస్ఆర్ పార్టీ సహాయం కావాలి వైఎస్ఆర్ పార్టీ సహాయం కాకుండా ఈ బిల్లులు పాస్ కావు అట్లాంటప్పుడు మీరు మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి ఈ బిల్లులు ఇవ్వడానికి లేదు అని చెప్పి నిలబడాల్సింది పోయి మీరు కూడా జైగొట్టి చేతులు పైకెత్తారే ఇంతకన్నా ఘోరం ఇంకో ఉందని చెప్పి నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు నేను రైతు పెట్టిన రైతుగా నుంచి వచ్చాను మన జిల్లా మన జిల్లా నుంచి పోయినాడు ఆయనకేం పోయేకాలం వచ్చిందో కానీ ఆయన కూడా చేతులెత్తి ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం జరిగింది పక్కనున్న తెలంగాణ వ్యతిరేకిస్తుంది అదే రకంగా పంజాబు బీహారు చివరికి బీజేపీ పక్షంలో ఉన్నవాళ్ళు కూడా బీజేపీ ఫ్రంట్లో ఉన్నవాళ్ళు కూడా ఎన్డీఏలో ఉన్నవాళ్ళు కూడా మంత్రి పదవులకు రాజీనామా చేసి వాళ్ళు బయటకు వచ్చి నిరసన తెలియజేస్తుంటే మీకేం పోయేకాలం వచ్చిందయ్యా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా ద్రోహం చేసిన ఈ బీజేపీ బిల్లులకి మద్దతు ఇవ్వడానికి అని చెప్పి నేను అడుగుతున్నా ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు ప్రజలందరూ కూడా నిలదీయాలి ఇక్కడిని వీళ్ళు కూడా ద్రోహం చేస్తున్నారు ముగ్గురు కలిసి చేస్తున్నారు అని చెప్పేసి మనం ఆలోచన చేసుకోవాలి పవన్ కళ్యాణ్ ఉన్నాడు నేను లేస్తే మనిషిని కాదని చెప్పి చెప్తున్నారు మన కనంకాడు కుంటోళ్ళలాగా ఆయన వ్యవహార శైలి ఉంది ఆయన కూడా ఈరోజు నేను ప్రజలకి న్యాయం చేయడానికి నిలబడతానని చెప్పి ఆయన కూడా ఈరోజు ఈ యొక్క బీజేపీ బిల్లులకి మద్దతు ఇచ్చే పరిస్థితి వచ్చింది అందుకని ఈరోజు ఏకంగా ఎవరు ఈ రైతాంగానికంటే సిపిఎం పార్టీ వామపక్షాలు మాత్రమే రైతాంగ సమస్యల మీద నిలబడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగాన్ని కదిలిస్తున్నాయి ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఈ నిరసన దీక్షలు చేస్తున్నాం మేము రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా ఆలోచించండి మీకు లాభం అయితే చెప్పండి మాకు అభ్యంతరం లేదు ఈరోజు అనేక మంది శాస్త్రవేత్తలు అన్ని పార్టీలు కలిసి పరిశీలన చేసి ఇది రైతులకు తీవ్రంగా నష్టం కలిగించే బిల్లులు అని చెప్పి చెప్పారు వీటిని రద్దు చేయాలని చెప్పేసి చెప్తున్నారు అందరూ కలిసి వచ్చే రైతాంగం అంతా కూడా కలిసి రావాలి ఈ మహా ఉద్యమంలో వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కదిలి వస్తున్నాయి మీరందరూ కూడా వాళ్ళ యొక్క చెప్పే విషయాలు వినడానికి అందరూ కూడా బయటకు వచ్చి మన వ్యవసాయాన్ని కాపాడుకుందాం ఆ రకంగా మన కుటుంబాలని మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవడానికి మీరు ముందుకు రావాలని చెప్పేసి మీకందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ